ఆస్థిర్యకరమైన బైబిల్ పాఠముగా విషయ గ్రంథము ఐదో వచ్చాము ఒకటి నుండి పదిహేను వచనముల మటుకు చదువుకుందాము నా ప్రేని గురించి పాడేదని వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదని వినుడి భూమి గల కొండ మీద నా ప్రేణుని ఒక ద్రాక్ష తోట ఉండాను ఆయన దానిని బాబుగా త్రవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను దాని మధ్యను బురుచు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తులిపించాను ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చుచ్చుండాను కానీ అది కారు ద్రాక్షలు కాచాను కావున ఎరువుశలేమి నివాసులారా యూదావార్లారా నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవలనని మేము వేడుకొంచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కాయుట కాయుటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదాను నేను అది మేపి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు సారతో త్రవబడదు పారతో త్రవబడదు దానిలో పొదలను బలురక్కసి చెట్లను బలిసి ఉండను దాని మీద వర్షింపబలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను ఇస్రాయేల్ వంశము సైన్యములకు అధిపతి అగు యహూబా ద్రాక్ష తోట యూధ మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావలేనని చూడగా బలాత్కారం కనబడేను నీతి కావలేనని చూడగా రోదనం వినబడేను స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ నేను చెవులారా వినున్నట్లు సైన్యముల కధిపతి యాగు యహోబా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చాను నిజంగా గొప్పవియు దివ్యమైనవినైనా ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును తూమిడి గింజల పంట ఒక పడి అగును మధ్యము త్రాగుదమని వేకువని లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం వారికి శ్రమ వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్ష రసం త్రావచ్చు బిందు చేదురు గాని ఎహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు కావున ప్రజలు జ్ఞానం లేకే చిరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు సామాన్యులు దప్పిచేత జ్వర అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోదురు అల్పులు అనగదొక్కబడుతురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును ఎంతటితో విధానం కూరకైన బైబిల్ పాఠము సారీ